హెర్నియా అంటే హెర్నియా 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 రికరెంట్ అంటే ఏంటి ఒక కడుపు అనేది ఒక డబ్బా డబ్బా బాక్స్ లాంటిది అది వెనక బోన్స్ అండ్ కణజాలము ముందర కండరాలతో మనకు మూసే ఉంటుంది ఆ కండరాల్లో ఎక్కడైనా వీక్నెస్ ఏర్పడినప్పుడు కడుపులో ఉన్న వస్తువులు బయటకు వస్తాయి అంటే పేగులు కానీ ఒమెంటం కానీ బయటకు వస్తే దాన్ని హెర్నియా అంటాం లేచి నిలబడ్డప్పుడు దగ్గినప్పుడు ముక్కినప్పుడు అది బయటకు రావడం పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతే దాన్ని అంటే ఈ బాక్స్ లో ఒక రంధ్రం ఏర్పడ్డది ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వస్తున్నాయి దాన్ని హెర్నియా అంటే రికరెంట్ హెర్నియా అంటే చేసినా మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని రికరెంట్ రికరెంట్ అంటే ఏంటి ఒకవేళ చేసిన తర్వాత ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని రికరెంట్ హెర్నియా ట్రీట్మెంట్ హెర్నియా ఎందుకు వస్తుంది ఫస్ట్ అంటే దానికి రీజన్ ఒబెసిటీ కాన్స్టిపేషన్ యూరినరీ కాంప్లైంట్స్ అంటే పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు బీపీహెచ్ వల్ల యూరిన్కి ముక్కడం కావచ్చు క్రానిక్ కాఫ్ చాలా కాలంగా దగ్గు ఉండడం వల్ల అబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఒబిసిటీ ఉండడం వల్ల వీక్నెస్ ఏర్పడి దాని నుంచి బయటకు వస్తుంటాయి అది కడుపులో ఉంటే వాటిని వెంట్రల్ హెర్నియాస్ అంటాం ఇంగ్వైనల్ రీజన్లో ఉంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం ఏరియాని బట్టి పేర్లు ఉంటాయి అయితే వీటికి ఏంది అని అంటే చాలా మంది మందులు రాయండి సార్ అంటారు మంచి క్వశ్చన్ అడిగా ఏంటి ట్రీట్మెంట్ అనడం అనేది ఇస్ అ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే మెడిసిన్స్ ఇప్పుడు ఒక గోడలో రంధ్రం పడ్డది రెండు మార్గాలు ఉన్నాయి దేవుడికి పూజ చేయడం లేదా ఇటుక సిమెంట్ కొట్టు కొనుక్కొచ్చి మేస్త్రిని తీసుకొచ్చి పూడ్చడం నువ్వు ఎన్ని వందల దేవుళ్ళకి చేసినా అది మానదు నువ్వు ఇటుక సిమెంట్ తీసుకురావాల్సిందే మేస్త్రిని పిలవాల్సిందే కదా సేమ్ ఇది అంతే ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం అనటామికల్ డిఫెక్ట్ ఆ డిఫెక్ట్ని నువ్వు పూడ్చాల్సిందే క్లోజ్ చేసి దానికి జాలి చేయాల్సిందే ఎందుకు జాలి వాడాలి మెష్ ఎందుకు వెయ్యాలి అంటే ఒకసారి వీక్నెస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రికరెంట్ హెర్నియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సైన్స్ ప్రకారం ప్రూవ్ అయింది కాబట్టి దానికి స్ట్రెంగ్తన్ చేయడానికి దానికి బలాన్ని ఇవ్వడానికి బలాన్ని ఇంకొక జాలిని మెషిన్ పెట్టి దాన్ని కుట్టడం కానీ ట్యాకర్స్ కుట్టడం కానీ జరుగుతుంది ఇది ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ సర్జరీ అంటే ఘాట్ ఉంటుంది పెద్ద ప్లేస్ క్రియేట్ చేసి కండరాలను క్లోజ్ చేసిన తర్వాత దానిపైన జాలి పెట్టి క్లోజ్ చేస్తాం అప్పుడు ఘాటు పెద్దగా ఉంటుంది హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండాలా రికవరీ పొండు ఇన్ఫెక్షన్లు నొప్పులు ఇవన్నీ ఉంటాయి అదే లాప్రోస్కోపీ అనుకో లోపలికి పోయి కెమెరాలు పెట్టి లోపలికి పోయి ఆ కింద ఇప్పుడు ఏవైతే పేగులు బయటికి వెళ్ళిపోయినాయో వాటిని కిందికి లాగేసి కింది నుంచి సూచర్ చేసి కింది నుంచి ప్యాచ్ చేసేస్తాం ఓపెన్ సర్జరీ పైనుంచి వచ్చి రిపేర్ జరుగుతుంది ల్యాప్రోస్కోపీ సర్జరీ కింద నుంచి వచ్చి జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే కింది నుంచి పోతున్నప్పుడు ఒకటే కాకుండా ఇంకేమన్నా ఉన్నా కానీ కనపడతాయి చిన్న చితక మంచి డిఫెక్ట్ని డీనేట్ చేయడం సూచరింగ్ జరుగుతుంది అండ్ దాన్ని కవర్ చేస్తూ మినిమం ఐదు సెంటీమీటర్ లాలను కూడా మిస్ చేయడం జరుగుతుంది దానివల్ల రికవరెన్స్ ఛాన్సెస్ తక్కువ అండ్ తెల్లారి నుంచే నడవడం తినడం మోషన్ పోవడం అనేది జరుగుతుంది రికవరీ ఫాస్ట్ ఏ గుట్లు ఉండవు ఘాట్లు ఉండవు కాబట్టి చిన్న చిన్న వన్ సెంటీమీటర్ కాబట్టి ఫైవ్ సెంటీ ఫైవ్ ఎంఎం కాబట్టి రికవరీ ఫాస్ట్ ఓకే